గుంటూరు జిల్లా చిలకలూరుపేట మండలంలోని వేలూరు గ్రామం చిలకలూరుపేట మధ్య ఉన్న లో లెవెల్ చప్టాలో కొట్టుకుపోవటానికి సిద్ధంగా ఉన్న వేలూరు గ్రామానికి చెందిన ఇరువురిని గ్రామస్తులు పలు శాఖల సిబ్బంది సమన్వయంతో కాపాడిన ఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కుప్పగంజి వాగులోకి వరద నీరు భారీగా చేరింది. ఆ క్రమంలో వేలూరు గ్రామానికి చెందిన చౌటపల్లి పవన్ కుమార్ అలియాస్ దాసు బొంతా రోసేలు ద్విచక్ర వాహనంపై చిలకలూరుపేట నుండి వేలూరుకు వెళుతున్న క్రమంలో రాత్రి సమయం కావడంతో చప్టాపై వస్తున్న నీటిని గమనించకపోవడంతో చప్టా దాటుతున్న సమయంలో నీటి ప్రవాహంలో కొట్టుకు వచ్చిన చెట్ల కొమ్మలు ద్విచక్ర వాహనం చక్రానికి అడ్డుపడి వారిరువురు చప్టాకి చెరోవైపున పడిపోయారు. అదే సమయంలో వాగు వస్తుంది, వాహనదారులు ఇబ్బంది పడకూడదనే భావనతో గ్రామ సర్పంచ్ బొంతా తిరుపతయ్య, గ్రామ వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు పటాన్ దౌలత్ ఖాన్లు వాగు వద్దకు చేరుకోగా వారు కేకలు వేయటం గమనించి సర్పంచ్ తిరుపతయ్య, పటాన్ దౌలత్ ఖాన్లు స్థానిక శాసనసభ్యురాలు విడుదల రజనీకి సమాచారం అందించారు. పోలీస్, ఫైర్, రెవెన్యూ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని పెద్ద మోకులతో వారిని అక్కడ నుంచి లాగి కాపాడటం జరిగింది. బైకు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. కొద్ది సమయం ఆలస్యం జరిగి ఉంటే ప్రాణనష్టం జరిగి ఉండేదని స్థానికులు తెలిపారు. వారిని కాపాడిన వారిలో చిలకలూరుపేట రూరల్ ఎస్ఐ ఆవుల భాస్కర్, ఫైర్ అధికారి సునీల్, రెవెన్యూ సిబ్బంది మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, వైఎస్ఆర్సీపీ నాయకులు సుభాని, గేరా ముసలయ్య తదితరులు ఉన్నారు. యువర్ వాయిస్, అవర్ న్యూస్, మ్యాక్స్ 9 న్యూస్.